నకరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన బట్టు సోమయ్య రైతు గత 40 సంవత్సరాల నుండి ప్రభుత్వం వారికి ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సోమయ్య అనే రైతు భూమిని అదే గ్రామానికి చెందిన ఓ కానిస్టేబుల్ కబ్జా పెట్టారంటూ ఈ రోజు నకరేకల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తున్నాడు. బట్టు సోమయ్య తెలిపిన వివరాల ప్రకారం గత 40 సంవత్సరాలుగా ప్రభుత్వం వారు తనకి ఇచ్చిన భూమిని సేద్యం చేసుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బోడా వెంకటేశ్వర్లు పోలీసుని అని బెదిరిస్తూ సోమయ్య భూమిని లాక్కోవాలని చూస్తున్నాడని బాధితుడు వివరించాడు. బట్టు సోమయ్య వద్ద పట్టాదారు పాస్బుక్ మరియు ప్రభుత్వం ఇచ్చే రైతు బంధుతో సహా తనకు అనుకూలంగా ఉన్న కేవలం పోలీసు అనే అధికారంతో వెంకటేశ్వర్లు తన భార్య ప్రజాప్రతినిధిగా గ్రామంలో కొంతమందిని ఉసుగొల్పి తన భూమిని లాక్కోవాలని చూస్తున్నారని, ఇట్టి విషయంపై పలుమార్లు నకరేకల్ పోలీసు అధికారులకు మరియు నకరేకల్ తహసీల్దార్కు అర్జీ పెట్టుకున్న ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని బట్టు సోమయ్య మరిపెట్టుకున్నారు. నకరేకల్ సివిల్ కోర్టులో తన వద్ద ఉన్న ఆధారాలతో కేసు గెలిచిన పోలీసులు మరియు రెవెన్యూ వారు పట్టించుకోకుండా పోలీసు అయిన వెంకటేశ్వర్లకు సహకరిస్తున్నారని బాధితుడు బట్టు సోమయ్య అన్నారు. నకరేకల్ సివిల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తో సహా హైకోర్టులో అర్జీ పెట్టగా హైకోర్టు వారు జిల్లా సర్వే చేసి వివరాలను అందజేయాల్సిందిగా కోర్టు వారు చెప్పిన హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతారు చేసి దళిత పేద రైతునైన నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సోమయ్య నకరేకల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అన్ని చట్ట ప్రకారంలో మాకు ఉన్నాయి, న్యాయం ఉంది, అన్ని ఆర్డర్లు ఉన్నాయి మా సార్. ఇట్లేదు సార్, మాకు ఎంఆర్ఓ కాడికి కూడా పోయినాం, కలెక్టర్ కాడికి పోయినాం, ఎంఆర్ఓ ఏమో చూద్దాం లేదు. బట్టు విజయ్, మా తాతయ్య పేరు బట్టు సోమయ్య. మా తాతయ్య పేరు మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ 612 1977 ప్రభుత్వం మాకు అసైన్ పట్టా ఇచ్చింది. అప్పటి నుండి మేము సేద్యం చేసుకుంటూ మేము వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము. అంటే ఇటీవల 2013 కొంతమంది వ్యక్తులు భాగాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో కోర్టుని ఆశ్రయించడంతో మాకు ఎవరిగా అందులో ఎవరికి భాగాలు లేవని చెప్పేసి మాకు డిగ్రీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొంతమంది వ్యక్తులు బోడ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ అనే వ్యక్తి, అతని భార్య బోడ జ్యోతి, ఆ మాజీ ఎంపీడీసీ, వాళ్ళ ప్రోత్బలంతో కొంతమంది వ్యక్తులని మా భూమిలో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి వంకతోటి కబ్జా చేయాలనే ఆలోచనతోటి మమ్మల్ని వ్యవసాయం చేయకుండా వచ్చిన ట్రాక్టర్ వాళ్ళని బెదిరియడం జరుగుతూ వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బంది పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12 మంది మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ గారులకు గిట్ట పలుమార్లు ఫిర్యాదు చేసిన అడిషనల్ ఎస్పీ గారు గిట్ట రావడం జరిగింది. అది ఈ ప్రదేశం మీద పోవద్దు, పోతే కేసులు పెడతామని హెచ్చరించినా కూడా ఆ కానిస్టేబుల్ అనే వ్యక్తి, అతని ప్రోత్బలంతో కొంతమంది అనుచరులు ఉన్నారు రాజకీయ పలుకుబడితోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈ రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళకు సహకరించారు. మాకున్నటువంటి ఎకరం భూమిలో అది ఎకరం అంటే 2 సబ్డివిజన్లో ఉందని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడంతో మేము హైకోర్టు నుండి ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, ఈ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని, ఎకరం సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది. ఇది ఆర్డర్ కాపీ, హైకోర్టు ఆర్డర్ కాపీ. ఆర్డర్ వచ్చి కూడా 4 నెలలు దాటినా కూడా అధికారులు సర్వే చేయకుండా మమ్మల్ని వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్న వాళ్ళపై చర్యలు తీసుకోకుండా మమ్మల్ని అధికారులు సహకరిస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు నిరసన వ్యక్తం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మాకు న్యాయం జరగాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకొని, తప్పుడు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మాకు ఉన్నతాధికారులు కూడా సహకరించిన వాళ్ళపై గిట్ట చర్యలు తీసుకొని మాకు న్యాయం చేసే వరకు నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాము.